ఇంకా వెనకరండి బాబు, మీరు కొంచెం వెనకరండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ శుభాకాంక్షలు
ఏదైతే అలాగే చెప్పినటువంటి ఏవైతే సిద్ధాంతం ప్రజల దేవుడు అయితే అప్పుడున్న సందర్భాల్లో కాంగ్రెస్ కి ఆపోజిషన్ లేదు, ప్రజలు కూడా అనేది లేదని కూడా అది ఒక నినాదంగా తీసుకుని పార్టీ పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ గారు అప్పుడు ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేసి ఆల్ ఓవర్ ద కంట్రీ చాలా మంది ఇన్స్పిరేషన్ గా నిలబడ్డారు. అయితే ఇవాళ 40 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో ఇవాళ కూడా వాతావరణం అలాగే నాకు ఏంటి అంటే రూలింగ్ పార్టీకి ఆపోజిషన్ అంటే ఉండకూడదు, ఏ ఆపోజిషన్ పార్టీ ఉండకూడదు అనేది ఒక వాతావరణం కనపడుతుంది. దాన్ని మనం ఎలా అడ్డుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు క్షయోపదాశులు అందరూ దానిపరచాలి. 40 ఏళ్ళు పూర్తయిన తర్వాత కాలం చాలా మారుతుంది కాబట్టి మన నినాదం ఏంటి, మన వాల్యూ మన దేని కోసం పోరాడుతున్నాం, భవిష్యత్తులో మనం ఏం తయారు చేయబోతున్నాం అనేది మనం తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఒక పునర్జన్మ, ఒక ఐడియాలజికల్ పునర్జన్మ అనేది తీసుకొచ్చే అవకాశం మా అందరికీ ఉంది. వారైతే ఇక్కడ డీజిల్ ఆయిల్ పెట్రోల్ రేట్లు పెరగడం అంటే అప్పటికి ఇప్పటికి మార్పు ఏంటంటే గ్లోబలైజేషన్ చాలా ఎక్కువగా పెరిగింది. దాని అర్థం ఏంటి అంటే ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగిందే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగే విషయాలన్నిటి కూడా మన మీద ఒక ప్రభావం చేస్తున్నాయి కాబట్టి పొలిటికల్ పార్టీ వాళ్ళు మేకనేస్తూ లేకపోతే వాళ్ళు తీసుకునే ఐడియాలజీ అవన్నీ మనసులో పెట్టుకుని కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, శ్రేయభిలాషులు, లీడర్స్, కార్యకర్తలు అందరినీ కోరేది మన ఫ్యూచర్ ఐడియాలజీ ఏంటి, మనం దేనికోసం పనిచేయబోతున్నాం, మనం దేనికోసం ప్రజల కోసం మనం మంచి చేయబోతున్నాం అనేది వాళ్ళు మనకు మంచి అవకాశం ఇవ్వాలి. ఆలోచిస్తే రాబోయే 2 సంవత్సరాలు ఎలక్షన్స్ ముందు ఒక బలమైన మళ్ళీ ఫైట్ని ఇప్పుడు ఉన్న ఒక ఏమంటారు దీన్ని ఒక క్రిమినల్ గవర్నమెంట్ లాగా నడిచారు. ఎందుకంటే అన్కాన్స్టిట్యూషనల్గా అన్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి మళ్ళీ ఒక మంచితనం, ప్రజలకి ఒక ఫ్యూచర్ తయారు చేసే ఒక పార్టీ సమాజంలో చాలా అవసరం కాబట్టి తెలుగుదేశం పార్టీ బాధ్యత మరింత పెరిగిపోయింది. బాధ్యతని అందరం కలిసి పోరాడదాం అనేది మాట్లాడుతున్నాం.